అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, విఘ్నత కలిగిన ఓటర్లని ఎవరికి వేస్తే మంచి జరుగుతుందో ఆలోచించి వేయాలని టీడీపీ కావలి ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు కోరారు. కావలి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులు గత 3.5 ఏళ్లుగా అడ్డగోలుగా సంపాదించారని, ఎంత డబ్బు ఇచ్చి అయినా ఓటర్లను కొనుగోలు చేస్తామంటూ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రం అధికారంలోకి వెళ్లిందని, మళ్లీ వారిని గెలిపిస్తే పట్టభద్రులు, ఉపాధ్యాయుల జీవితాలు ఇంకా అంధకారంలోకి వెళతాయని సూచించారు. దొంగ ఓట్లు వేసేందుకు ఎవరు వచ్చినా అడ్డుకుంటామని, ఇందుకోసం ఎంతకైనా తెగిస్తామని చెప్పారు. ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని తెలిపారు. అధికార పార్టీకి అండగా నిలుస్తామంటే సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ అందరూ చూస్తాను. వైసీపీ చేసే ప్రలోభాలకు ఎవరు లొంగొద్దని మేము పదే పదే చెప్తున్నాం. నిన్న వైసీపీ టీచర్స్ అభ్యర్థి మేము అందరూ కొనేస్తాం. 5,000 అయినా 10,000 అయినా 20,000 అయినా మాకు లెక్క లేదు. ఎందుకంటే ఒక టీచర్ అయినా ఒక పట్టభద్రుడైనా ఒక అంగట్ల వస్తువులాగా అయిపోయింది వైసీపీ వాళ్ళకి. ఈరోజు అంటే వైసీపీ ప్రభుత్వంలో అడ్డంగా సంపాదిస్తున్నారు. వాళ్ళు 10,000 నీగలరు, 20,000 నీగలరు, 50,000 నీగలరు. ఈ రాష్ట్ర భవిష్యత్తు చూడమని మేము ఈ చదువుకున్న కోరుతున్నాం. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఇబ్బంది పడతాయి. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మీరు ఏం చేస్తారా అని. దయచేసి మీరు తప్పు చేస్తే ఈ రాష్ట్రం ఇప్పటికే అంధకారం ఉంది, ఇంకా అంధకారంలోకి పోతుంది. ప్రజల రే నాయన చదువుకున్న వాళ్ళు ఏదైనా చేశారే ఈ రాష్ట్రం ఏంద్రా, ఈ రాష్ట్ర పరిస్థితి అనేది ప్రతి ఒక్కరు మైండ్ లో పడిపోద్ది. మేము ఒకటే చెప్తున్నాం, రేపు ఎలక్షన్ లో ఎవరైనా దొంగ ఓట్లు వేయాలని ప్రయత్నిస్తే మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా దొంగ ఏదైనా వస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పోలీసు అడ్డుకున్న ఆగం మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా దొంగ ఓటు వేయాలని ప్రయత్నించొద్దు. దొంగ ఓటు వేయాలని వచ్చినాడు, దొంగ ఓటు చేర్చున్నారు, ఆ ఓటు వేయాలని వస్తే వాడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము దానికోసం నిఘా పెట్టున్నాం. ఎవరైనా సరే దొంగ సర్టిఫికేట్ పెట్టుంటే ఆ ఓటుకు రావద్దు, వస్తే ఇబ్బంది పడతారని కూడా గొడవ జరుగుతారని కూడా ముందుగానే హెచ్చరిక చేస్తున్నాను. దయచేసి మీరు రౌడీజం చేసి ఎలక్షన్ చేయాలని ఒప్పుకోం. ప్రశాంతంగా ఎలక్షన్ చేయాలని చూడండి. ఈ రౌడీజం చేసే రోజులు పోయింది, ఈ రౌడీజానికి భయపడే రోజులు పోయింది. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మీరు ఏమి చేసినా దానికి మేము రెడీగా ఉన్నాం. అందుకని ప్రశాంతంగా ఒక ఎలక్షన్ వాతావరణంలో ప్రశాంతంగా జరపాలని చూడండి. మీరు దయచేసి ఏదో భయపెట్టి ప్రజల చేత ఓటు చేసుకోవాలి. ప్రజలు కాదు, వీళ్ళందరూ చదువుకున్నారు. మీ చదువులకే విలువ ఉండదు మీరు తప్పు చేస్తే. అందుకని మేము ఒకటే చెప్తున్నాం, ఎవరు భయపడాల్సి పడలేదు. బూతుల దగ్గర ప్రశాంతంగా ఉంటది, ఏ గొడవ ఉండదు. మేమందరం బూతుల దగ్గరే ఉంటాం. ప్రతి చదువుకున్నోడు ఎవరు కూడా మిస్ అవ్వకుండా వచ్చి ఓటు వేయాలని కోరుకుంటూ, అదేవిధంగా కంచెల శ్రీకాంత్ ని, ఎల్సీ రమణారెడ్డి గారిని ఇద్దరికి 1వ నెంబర్ మీద ఓటేసి గెలిపిస్తారని ఆ నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. తెలుగుదేశం పార్టీ శ్రీకాంత్ ఖచ్చితంగా గెలుస్తున్నాడు. ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఇంకొకటి, వైసీపీ నాయకులు నిన్న చూశారు, టీచర్ని పిలిచి వార్నింగ్ ఇస్తారా? ఒక ఎమ్మెల్యేగా నువ్వు టీచర్ని పిలిచి ఓటు వేయాలి, ఏమిటి ఎంత చూస్తాం ఏదైనా మనసు చూసేది. ప్రజలు టీచర్స్ అందరు గమనిస్తున్నారు, తప్పు చెయ్యొద్దు. అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.